అన్న మీ పేరు? నా పేరు పాషం రవి, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఎట్లా చూస్తారు 10 సంవత్సరాలు సాధించుకున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు? దశాబ్ది ఉత్సవాలలో చాలా ఘనంగా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఘనంగా మా కేసీఆర్ గారిని మళ్ళా ఉద్యమకారుణంగా మళ్ళీ మేము చూస్తామని మేము చాలా సంతోషపడుతున్నాం. ఇన్ని రోజులు సీఎంగా చూసాము, మళ్ళా ఉద్యమకారుణంగా మళ్ళీ మేము చూస్తున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ మీద పోరాడి మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలి. ఎందుకంటే చాలా పబ్లిక్ అంతా చాలా విధంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కేసీఆర్ చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలన్నీ ఆఫ్ చేసి చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వాటర్ లేదు, ట్యాంకర్స్ బిజినెస్ అయిపోయింది, మళ్ళీ మాఫియా ట్యాంకర్స్ మాఫియా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ వాటర్ బిల్స్ వస్తున్నాయని తెలుస్తుంది. ఇన్ని రోజులకు వాటర్ బిల్స్ లేకుండే మాకు హైదరాబాద్ సిటీ మొత్తం ఫ్రీ వాటర్ ఉంటుండే. మళ్ళీ ట్యాంకర్ మాఫియా స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ ఉష్కా మాఫియా స్టార్ట్ అవుతుంది, ప్రతి ఒక్క మాఫియా మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. అందుకనే ఇది మళ్ళా కేసీఆర్ గారు ఈ ఉద్యమంలో మళ్ళీ తొందరగా అతి తొందరగా ఇప్పుడే స్పీచ్లో ఉంటున్నాం, అతి తొందరగానే మనం గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతాము. మనం గట్టిగా ఉండాలి, ధైర్యంతోనే ఉండాలి. ఈ పార్లమెంట్లో మనకు ఎన్ని సీట్లు వచ్చినా ఏం లేదా, ఇప్పుడే కొత్త న్యూస్ మహబూబ్నగర్ జిల్లా మేము గెలిచామని తెలిసి ఇప్పుడే మంచి ఎమ్మెల్సీ గెలిచాము. రేపు వరంగల్ నల్గొండ కూడా గెలుస్తామని మేము చాలా ఏ మార్పు లేదు. మీరు కూడా చూస్తున్నారు ఏ మార్పు లేదు. 6 గ్యారంటీలు అన్నారు, 420 పథకాలు పెట్టిండు దాంట్లో, అసలు ఏమిట్లా ఏం లేదు. ఒక బస్సు ఒక యాత్ర పెట్టిండు. ఇప్పుడు కూడా కరెంటు ఫ్రీ కరెంట్ అన్నాడు కాబట్టి ఆ ఫ్రీ కరెంట్ కూడా బిల్స్ వస్తూనే ఉన్నాయి రెగ్యులర్గా. ఫ్రీ కరెంట్ రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. ఆ ఫ్రీ కరెంట్ లేదు, ఏం లేదు, బిల్స్ వస్తూనే ఉన్నాయి రెగ్యులర్గా. ఇంకా ఇంకొకటి ఏంటంటే గ్యాస్ అయితే ఇప్పటికీ 3-4 కలెక్షన్స్ ఆయన ప్రవేశపెట్టిన దాని ఎలక్షన్ కోడ్ అంటుంది, కానీ ఎలక్షన్ కోడ్ అయినాక కూడా కొంతమంది ఎలక్షన్ ముందు బుక్ చేసిన దానికి కూడా పైసలు రిటర్న్ ఎవరికి ఇంతవరదాకా మహిళలకి ఏ మహిళకు రాలేదు. ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తాన్నాడు. ఇంతవరదాకా ఉద్యమకారులకి శాల్వాలు కాదు, మాకు 250 గజాలు ఇల్లులు కావాలని మేము కోరుతున్నాం. ఏంటంటే 10 ఏళ్ల పరిపాలన ఎట్లా ఉండను బీఆర్ఎస్ ప్రభుత్వం? ఇది బ్యూటిఫుల్ పబ్లికే చెప్తున్నది 10 ఏళ్ల ప్రభుత్వం ఎలా ఉన్నదో ఏం సంగతి ఉన్నదో. 9 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఏమి ఉన్నదో పబ్లికే ఇప్పుడు ఆలోచించుకుంటుంది. ఆ ప్రభుత్వం ఏంది, ఈ ప్రభుత్వం ముసలోళ్ళు తన పెద్దవాళ్ళు మా తండ్రి లాంటి వాళ్ళు బయటకు వచ్చి రోడ్ల మీద ఎండల కరెంట్ లేక చింత చెట్ల మీద మళ్ళా కుర్చీలు వేసుకొని కూర్చున్న గతి ఈ గవర్నమెంట్లో, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో వస్తుంది. మళ్ళీ రోడ్ల మీద క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు, ఇన్ని రోజులు చదువుకుంటుండే చల్ల గాలిలో ఇంట్లో కూర్చొని చదువుకుంటుండే, ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి వేరే విధానంగా వెళ్తున్నారు ఊళ్ళల్లో పోటీ.